ప్రతినిత్యం అబద్ధాలు విషయాలు వల్లిస్తూ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి మీద విషయం చల్లే విధంగా ప్రతిరోజు అబద్ధాలు వండి వారుస్తున్నటువంటి పద్ధతి కనపడతా ఉంది. ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి రాతలు రాస్తా ఉన్నారు. దానికి నిరసనగా ఎంఎస్ రాజు గారు అట్లాగే ఈరోజు కోతలు లేవు. గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి కోతలు ఉన్నాయి, నిరంతరం అసలు విద్యుత్తే లేదని చెప్పేసి అబద్ధపు రాతలు రాసిన దానికి నిరసనగా ఈరోజు మేము సాక్షి పత్రికను తగలబెట్టాం. 2014 ముందు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎలాంటి కోతలు ఉండేవో అందరికీ తెలుసు. ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళకి విద్యుత్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 20,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడో ఆ అప్పులు తీర్చడమే కాకుండా 10,000 మెగావాట్లు ఉన్నటువంటి కరెంటుని 20,000 మెగావాట్లకు తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉంది. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు లేనటువంటి ప్రతి గ్రామాన్ని చూసాము, ప్రతి పట్టణాన్ని చూసాం. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూడండి, ప్రతి గ్రామంలో చూడండి, ప్రతి పట్టణంలో చూడండి, నగరంలో చూడండి, ప్రతి చోట కరెంటు లేకుండా పోతా ఉంది. ఎప్పుడు పోయిద్దో తెలీదు, ఎప్పుడు వచ్చిందో తెలీదు. ప్రతి సబ్స్టేషన్ లో కూడా ఈరోజు ధర్నాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 5 చనిపోయారు, నిన్న 7 చనిపోయాడు, మొన్న 5 చనిపోయారు. ఇట్లా ప్రతిరోజు 5-6 చనిపోతానే ఉన్నారు. అలాంటి జరుగుతూ ఉంటే ఒక పక్కన ఆ విషపత్రిక అబద్ధపు రాతల్ని వల్లిస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడా చనిపోవటం లేదని చెప్పేసి రాతలు రాస్తూ నిరభ్యంతరంగా కరెంటు ఎక్కువ ఇస్తా ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి, అట్లాగే బొగ్గు నిలవలు ఉండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీటీపీఎస్ లో కానీ అట్లాగే రాయలసీమకు సంబంధించినటువంటి థర్మల్ స్టేషన్ లో కానీ కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ లో కానీ ఒక్క రోజుకి మించి అక్కడ బొగ్గు నిలవలు లేనటువంటి పరిస్థితులుంటే ఇలాంటి అబద్దాలతోటి మీరు ఎంతకాలం బ్రతుకుతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు కనుక ఈ సాక్షి పత్రిక వెళ్ళి ప్రతి గ్రామం లోకి తీసుకెళ్లి అడగండి, మిమ్మల్ని తన్ని తన్ని తరుగుతారనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ సాక్షిలో అబద్ధపు రాతలే రాస్తా ఉన్నారు. అది విద్యుత్ విషయంలోనైనా, లేకపోతే మద్యం విషయంలోనైనా, ఇసుక విషయంలోనైనా, చివరికి ప్రతిపక్షాల మీద అయినా, దీనికి నిరసనగా మేము ఈరోజు పత్రికను తగలబెట్టాం, అందరికీ విన్నవిస్తా ఉన్నాం. సాక్షి పత్రికను కనుక చదివితే మన మెదడులోకి అబద్ధాలు తప్ప నిజాలు వాస్తవాలు వెళ్ళవని అది గ్రహించి సాక్షి పత్రికని బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.